పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పోలీస్ సబ్ డివిజనల్ పోలవరం బుటాయిగూడెం జిలుగుమల్లి కుక్కునూరు వేరేరిపాడు మండలాల్లో ఉన్న గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు పోలీస్ ఉద్యోగ ప్రవేశానికి సంబంధించిన ఉచిత కోచింగ్ కోసం రాత పరీక్ష కేంద్రాన్ని ఐటిడిఏ కేఆర్ పురం వారి ఆధ్వర్యంలో బుటాయిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ రాత పరీక్ష కేంద్రాన్ని పోలవరం డీఎస్పీ కె లతా కుమారి, సీఏ విజయబాబు, ఎస్ఐ జయబాబులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. గిరిజన నిరుద్యోగ యువతి యువకుల లక్ష్యాన్ని సాధించే విధముగా వారికి సలహాలు అందించి దిశనిర్దేశం చేశారు. ఈ రాత పరీక్షకు పోలవరం గిరిజన మండలాల నుండి అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ రాత పరీక్షలో అర్హులైన 25 మంది యువతి యువకులకు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ సారథ్యంలో ఉచిత కోచింగ్, ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలు కల్పించి శిక్షణ ఇస్తారు. మనం మేము ఫ్రీగా వెళ్ళటం లేదు. మన తరఫున గవర్నమెంట్ కొంత అమౌంట్ అయితే ఖర్చు పెడుతుంది. దానికి న్యాయం చేద్దాం. మీరు సక్సెస్ అయితే మీ వెనక మీ ఫ్యామిలీ అంతా ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి చూడండి, మన చుట్టుపక్కల ఎవరైనా ఇంట్లోనా ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న ఫ్యామిలీని ఒకసారి చూడండి, వాళ్ళు ఎంత బాగుంటారు. మా సెక్రటరీ ఎంప్లాయీస్, మా మహిళా పోలీసులు చూడండి, ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఒక సక్సెస్ అయినట్టు లెక్క. నెక్స్ట్ ఇంకా పిల్లలు వాళ్ళ చదువు, వాళ్ళ హెల్త్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏలూరులో కోచింగ్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో 1 or 2 డేస్లో నేను పిఓ గారికి లిస్ట్ ఇస్తాం. కన్సర్న్ ఫోన్ నెంబర్స్కి కూడా మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే కోచింగ్ స్టార్ట్ అవుతుందని మేము ఎస్పీ గారికి అడిగి కోచింగ్ స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఈ అవకాశం మనకి రాదు అన్నట్టుగానే కష్టపడదాం. నెక్స్ట్ ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్స్ ఉంటాయి. మా డిపార్ట్మెంట్కి కూడా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అవసరం, ఎస్ఐలు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి అవసరం. కాబట్టి 2 నోటిఫికేషన్స్ని మనం ఊహించవచ్చు. 2 నెలల్లో చదివిలేం కదా, నోటిఫికేషన్ వచ్చినట్టు చదివేస్తామేంటి, ముందు నుంచి చదవాలి. కాబట్టి అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇంటికి వెళ్ళి 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి.